హలో గైస్ వెల్కమ్ టు జిమ్ రియల్ లైఫ్ పాడ్ సిరీస్ గైస్ లాస్ట్ ఎపిసోడ్ లో ఒక క్వశ్చన్ అయితే అడిగారన్నమాట ఏ బైక్ తీసుకుంటే బాగుంటుంది అని ఆ విషయానికి అయితే చాలా మంది చాలా రకాల బైక్స్ అయితే సజెస్ట్ చేశారు ఎక్కువ మొత్తంలో వచ్చేసి మనకు కావాసాకి నింజా బైక్ అయితే చాలా మంది అడిగారు అదేవిధంగా కొంతమంది బిఎండబ్ల్యూ అడిగారు కొంతమంది సుజుకి అడిగారు కొంతమంది యమహా హీరో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనుకోండి కామెంట్స్ లో కాబట్టి ఇవన్నీ కాదు గైస్ నేను ఒక 4 బైక్స్ చూపిస్తాను కావాలంటే 4 బైక్స్ ఉన్నామంటే 4 బైక్స్ పర్చేస్ చేస్తా లేకపోతే అందులో ఏదైనా 3 బైకులు పర్చేస్ చేయమంటే 3 బైకులు రెండు కావాలంటే రెండు లేకపోతే ఒకటంటే ఒకటే ఆ బైక్లు ఇప్పుడు స్క్రీన్ వస్తున్నాయి చూసి చెప్పండి ఏ బైక్ మొదటగా వచ్చేసి మనకు కావాసాకి నింజా నెక్స్ట్ వచ్చేసి సుజుకి జిఎస్ఎక్స్ తర్వాత వచ్చేసి మనకైతే యమహా తర్వాత వచ్చేసి బిఎండబ్ల్యూ ఇవి కాకుండా మనకు కేటీఎం బైక్స్ ఉన్నాయి ఇంకా హీరో హోండా బైక్స్ ఉన్నాయి స్ప్లెండర్ బైక్స్ ఉన్నాయి స్ప్లెండర్ ఉన్నాయా ఉన్నాయి అనుకుంటా స్ప్లెండర్ కూడా ఉన్నాయి అనుకుంటా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మనకు డుకాటి చెప్పలేదు ఇంకా రకరకాల బైక్స్ అయితే ఉన్నాయన్నమాట లేకపోతే ఒక బైక్ షోరూమ్ పెట్టేద్దామా చెప్పండి కరెక్ట్గా చెప్పండి సార్ మాత్రం ఇప్పుడు 4 బైక్స్ చెప్పినా లైన్గా ఆ 4 బైక్లలో 1 2 3 4 లేకపోతే 1 2 ఏదన్నా రెండు కావాలంటే 1 2 ఒకవేళ 3 బైక్స్ అయితే 1 2 3 4 బైక్స్ అయితే 1 2 3 4 ఆ కామెంట్స్లో నాకు కనబడితే మాత్రం ఎక్కువ ఏదైతే నెంబర్ కనబడుతుందో అది డెఫినెట్గా ఆ బైక్స్ అయితే డెఫినెట్గా నెక్స్ట్ ఎపిసోడ్ ఒకవేళ కంపల్సరీ వచ్చేస్తుంది ఈ ఎపిసోడ్లో మనం ఏం చేయబోతున్నాం అంటే ఆ బైక్స్ ని కొనడానికి కొంచెం డబ్బులు కావాలి కదా లాస్ట్ అయితే మనము స్నేక్ రోడ్ ఛాలెంజ్ చేసాం కదా ఇక్కడ చూడొచ్చు గైస్ ఇది మామూలు స్నేక్ అయితే కాదన్నమాట స్నేక్ రోడ్ కు దానికి నెక్స్ట్ రోడ్ ఈ సరైన కరెక్ట్ చెప్పండి గైస్ పాయింట్స్ అయితే లాస్ట్ టైం ఏదో నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయిన పాయింట్స్ నాకు కూడా కరెక్ట్ గెస్ చేయలేదు వాడు ఇచ్చిన అమౌంట్ తీసుకొని దాదాపు 4,50,000 ఇచ్చాడు అనమాట అమౌంట్ వచ్చేసి ఈ సరే సేమ్ మన బైక్స్ ఉన్నాయి కదా ఆ వెహికల్స్ అనేది మనం డ్రైవ్ చేయాలన్నమాట కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మన రేస్ అయితే మొదలు పెట్టేద్దాం గాయస్ ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి మన ఫ్రాంక్లిన్ గారి బ్రదరే అమ్మ వాడు వచ్చేసి వాడి ఇంట్లో అయితే ఉన్నాడు కదా వాడు ఫ్రాంక్లిన్ గారి బ్రదర్ గైస్ ఫ్రాంక్లిన్ గారి అయితే కాదు అదైతే కన్ఫర్మ్ అనమాట ఎలా కన్ఫర్మ్ అయిందంటే మన ఫ్రాంక్లిన్ గారికి మన జిమ్ గారి అయితే కాల్ చేశాడు అనమాట కాల్ చేసి నేను మీట్ అవ్వాలన్నాడు ఆడు మీట్ అయిపోయి అది మీకు నెక్స్ట్ ఎపిసోడ్ చూపిస్తాను ఏమైంది ఆ మీటింగ్ అనేది కాబట్టి ఇంకా ఈ ఎపిసోడ్ లో మనం ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం లెట్స్ గో ముందుగా వచ్చేసి మన లంబోర్గిని గైస్ ఈ రేస్ లో వచ్చేసి మనకు మన వెహికల్స్ అయితే కొంచెం బూస్ట్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇంత హై ఎక్కియాలంటే మనం నార్మల్ వచ్చేసి ఎక్కవు కాబట్టి వీటికి అయితే బూస్ట్ అయితే ఉంటుంది కాబట్టి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉందన్నమాట మనకు ఓ చెప్పాను కదా కొంచెం అలా పుష్ ఇవ్వగానే అల్లిపోతుంది అనమాట వెహికల్ 10 పాయింట్స్ కాలే కర్రే కింద బంపర్ తగ్గుతుంది అయ్యా సరిపోయింది 20 పాయింట్స్ నైస్ ఓరి నైను వెహికల్ షెడ్కే రా సామి ఘోరంగా డ్యామేజ్ అవుతుంది 30 పాయింట్స్ ఓ నో మరీ హ్యాండ్ వెళ్ళిపోయింది ఒక నిమిషం అంటే కొంచెం కెమెరా యాంగిల్ ముందు దూరం పెట్టుకుంటే మనకి ఈజీ ఉంటుంది అమ్మా సరిపోయిందా ఇంకొచ్చే దూరం ఓకే 40 పాయింట్స్ ఓ కొంచెం ఎక్కుతుంది ఎక్కుతుంది రండి కొంచెం బ్యాక్ వచ్చేసి బ్రేక్ బ్రేక్ జాగ్రత్త పక్క నీళ్ళు ఉన్నాయి పడితే అంటే గోవింద ఇంకొచ్చే కెమెరా యాంగిల్ దూరం వస్తుందా వచ్చింది రండి ఇది పర్ఫెక్ట్ కెమెరా యాంగిల్ లెట్స్ గో తగులుతుందబ్బా తగలోకి వెళ్ళిపోవచ్చు ఓరి నాయనో బయటికి వద్దురా బయటికి వద్దది ఆహా సరిపోయిందయ్యా నెక్స్ట్ మన బిఎండబ్ల్యూ బైక్ గైస్ ఈసారి మాత్రం మీకు ఒక చిన్న టాస్క్ అవుతుంది అనమాట అదేంటంటే మీరు కరెక్ట్ గా పాయింట్స్ అయితే కలెక్ట్ చేయండి ఓకే 10 పాయింట్స్ ఇంతకు ముందు 40 పాయింట్స్ అయితే కలెక్ట్ చేసింది 50 అనుకుంటా ఎస్ 50 ఇంతకుముందు ఇప్పుడు మాత్రం కాలిక్యులేట్ చేయండి పాయింట్స్ వచ్చేసి ఇది ఒక్క టాస్క్ నా కోసం ప్లీజ్ చేయండి నేను రేసు చూడాలి పాయింట్స్ చూడాలంటే అవ్వట్లేదు నా వల్ల 30 పాయింట్స్ వెళ్ళొద్దులే బైక్ ఈజీగా వెళ్తుంది ఇప్పుడు ఏంద్రా ఎంత బైక్ లేచిపోతుంది బైక్ 40 కమ్ ఆన్ జిమ్మీ నో పక్కకు పోకురా సామి పక్కకు నేను ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది సరిపోయింది నెక్స్ట్ వచ్చేసి మన టయోటా కార్ ఇదన్నా వెళ్ళొద్దా వెళ్ళదా వెళ్ళొద్దులేండి కొంచెం హార్స్ పవర్ ఎక్కువ ఉంది కానీ ఈజీ వెళ్ళిపోతుంది గైస్ మనం అంటే ఫస్ట్ టైం కలెక్ట్ చేసింది ఓన్లీ 40 పాయింట్స్ అని అంటే 2 times 40 40+80 అంతేనా సరిపోయింది నేను 50 అనుకున్నా ఫస్ట్ వచ్చేసి అంటే 40 40 80 అంటే 80,000 అయితే వచ్చాయి మనకు ఆహా ముందరే 70 గిరిపోయింది వెహికల్ ఎంత డ్యామేజ్ అయినా మనకి ఏం ప్రాబ్లం లేదు లేదు ఎందుకంటే మనకి వెహికల్స్ ఖర్చు మొత్తం వాడిదే ఎంత ప్రాబ్లం అయినా కానీ వాడే రిపేరింగ్కి ఖర్చు మొత్తం ఈ రేస్ 50 ఉంది కాబట్టి మనకి దిగలు లేదు ఒక్కర యాక్సిలరేటర్ 30 పాయింట్స్ పక్కకు మాత్రం పోనీయకు దండం పెడతా పోతాంటిరా పోదు పిటి అడిగించాం ఈసారి జాగ్రత్త ఉండాలి టయోటా వెహికల్ మాత్రం 100% పైకి ఎక్కేయాల్సిందే ఇది ఏమైనా సరే మాన్ తగులుద్ది ఇక్కడ ముందర ఓ నో పర్ఫెక్ట్ 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 ఓ ఓ
అమ్మా అయ్యో అయ్యో బ్యాగ్ డొప్పు కూడా ఊడిపోయింది చిరిపోయింది ఓకే రెడీ లెట్స్ గో ఓకే సార్ మాత్రం పర్ఫెక్ట్ పడాలి ముందరికి 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 పడవేని ఎంకమ్మా పూర్తి డ్యామేజ్ 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 ఘోరాది ఘోరంగా డ్యామేజ్ లాస్ట్ అండ్ ఫైనల్ టైం ఎల్లుద్దా వెళ్ళదా చెప్పండి ఎల్లుద్ద అనుకుంటున్నాను నేనైతే ఓరే రే బ్యాక్ ఎందుకు వచ్చేస్తుంది ఇది ఆటోమేటిక్ ఆ అరే పోట్లేదయ్యా ఛా అచ్చో ఈ బైక్ అన్నా వెళ్ళుద్దా డుకాటి బైక్ 340 పాయింట్లు వచ్చినాయి గైస్ 120 పాయింట్స్ అన్నమాట మనకు టోటల్ కలెక్ట్ చేసింది అంటే 120,000 మాత్రమే వచ్చాయి మనకు డబ్బులు అయితే కమాన్ డుకాటి యూ కెన్ డూ ఇట్ ఒక వెహికల్ బొక్క వెహికల్ పేలిపోయినందుకు ప్రాబ్లం లేదండి మనకైతే ఇన్సూరెన్స్లో వచ్చేస్తుంది నో ప్రాబ్లం అది లెక్క డుకాటియా మజాక మామూలుగా వెళ్ళట్లేదు మనకు లాస్ట్ టైం కూడా డుకాటి ఈజీగా వెళ్ళిపోయింది అనుకుంటు కదా మనకి స్నేక్ రోడ్లో ఈజీగా వెళ్ళిపోయింది రుద్ర 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 అమ్మో నాయన జాగ్రత్త రా సామి పైకి యా సాధించేసాం 50 పాయింట్స్ గాయ్స్ ఇక్కడ ఏమున్నాయి ఇంతకు డబ్బులు ఏమైనా పెట్టాడా ఇప్పుడు డబ్బులు ఏమనుకున్నాయి కదా నాయన రావాలని చూసి దాగలు అనుకున్నా చీ ఇంకమ్మా ఇక్కడ ఎక్కడైనా డబ్బులు ఉండే ఉండుంటాయి అనుకుంటున్నా నేనేదే ఓకే బైక్ ఇక్కడ పెట్టేసే బానే పెట్టాడు పైన డెకరేషన్ నైస్ అన్న పెట్రోల్ బంక్ పెట్టాడు చూడండి ఫ్యూయల్ కోసమా ఓకే గైస్ అన్ని వెహికల్స్ కంప్లీట్ చేస్తే ఒకసారి లారీ ట్రై చేద్దాం లాస్ట్ మనం వచ్చేసి ఎక్కుతారా సార్ మీరు ప్యాసింజర్స్ దానిలోకి ఎక్కరా ఓకే కిందికి వెళ్తారా బై బై నెక్స్ట్ మన కేటీఎం బైక్ యాక్చువల్ గా రావాల్సింది వచ్చేసి మన సైబర్ పంక్ కార్ అనమాట కానీ అది యాక్చువల్గా ఎంత ఇచ్చినా అసలు పోనే పోదు అందుకోసం వెహికల్ అయితే స్కిప్ చేసేసాను నేను వచ్చేసి మన బైక్ ఏ వేలు 50 పైసలు కలెక్ట్ చేసుకోవచ్చు టైం వేసిన అవసరం ఎందుకు చెప్పండి ఓకే లెట్స్ గో బైక్స్ మాత్రం ఎటువంటి రోడ్డు ఉన్నా కానీ ఈజీగా వెళ్ళిపోయింది అందుకే నాకు చాలా ఇష్టం బైక్స్ వచ్చేసి నేను కూడా రియల్ లైఫ్ ఏదైనా బైక్ తీసుకుందాం అనుకున్నా కానీ నేను ఎక్కువ యూజ్ చేయను ఎక్కడికి వెళ్ళాను కాబట్టి బైక్ తీసుకుని అనవసరంగా పక్కన ఏదో షో కేస్ పెట్టుకోవాల్సింది మాత్రమే మాటల్లో పడి పక్కకి వెళ్ళిపోయా సారీ నెక్స్ట్ వెహికల్ లంబెరిగిని తంతి తంతి తు ఈవో ఇది బాగా స్పీడ్ వెళ్తుంది కానీ ఆ సౌండ్ ప్రాబ్లం మాత్రం నేను మళ్ళీ రీసెట్ చేసా గైస్ మార్నింగ్ అయినా కానీ ఆ అంటే సౌండ్ ప్రాబ్లం మాత్రం ఫిక్స్ అవ్వలేదు మేబీ ఇది డిఫాల్ట్గా మోడల్లోనే ప్రాబ్లం ఉంది కంపల్సరీ మేబీ సౌండ్స్ అయితే యాడ్ అయ్యిండవు ఆ వెహికల్కి అందువల్ల ఈ ప్రాబ్లం అనమాట ఓ ఓ ఓ ఓ ఓ ఇంకొక వెహికల్ ఉంది అనుకుంటా లాస్ట్ అండ్ ఫైనల్ వెహికల్ మన ఓ అతివేగం ప్రమాదకరం మెల్లగా ల్యాండ్ పర్ఫెక్ట్ ఈజీ పీజీ ఏమన్నా అవుతుంది హైట్ ఇది ఫస్ట్ కార్ వెహికల్ మాత్రం అద్దరిపోయింది కదా సేమ్ మాట కాబట్టి చెప్పుకోవాలి నిజంగా వెహికల్ మాత్రం సూపర్ కానీ ఒకటే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే సౌండ్ రావట్లేదు సౌండ్ వచ్చింటే మాత్రం ఈ వెహికల్ మించిన వెహికల్ అయితే లేదు గైస్ 100% పక్క ఓకే ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ వెహికల్ అవుతుంది పదండి మన లాస్ట్ అండ్ ఫైనల్ వెహికల్ పెగాస్ గైస్ నా నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ గైస్ మీరు ఇప్పటివరకు మన ఛానల్లో ఏమైనా చూడని వీడియోస్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు ఫ్రీగా ఉన్న టైంలో ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి గైస్ ప్లీజ్ నా నుంచి ఒక స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ అనమాట ఇదైతే అమ్మో పడిపోయాను గైస్ కాస్తలు పడిపోయాను దీని స్పీడ్ పెరగలేదు ఇంతకు మరి ఎందుకు అది కూడా ఎక్కట్లేకపోతుంది ఫస్ట్ టైమే నిజంగా చాలా రకాల వీడియోస్ దాదాపు ఇప్పటివరకు నేను 1100 వీడియోస్ అయితే కంప్లీట్ అయ్యాయి అనమాట అంటే జీటీఎఫ్ఐ వీడియోసే కాదు అనేది ఓ అమ్మా ఇంకా చాలా రకాల గేమ్స్ అవుతున్నాయి గైస్ మీరు ఏమైనా చూడండి వీడియోస్ ఉంటే మాత్రం మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉంటారు కదా సండే ఆ టైంలో ఆ వీడియో చూసిన తర్వాత వీడియోస్ చెక్అవుట్ చేయండి ఓకేనా త్వరలోనే మన అన్చార్టెడ్ 4 అయితే రాబోతుంది కొంచెం డబ్బులు టైట్ ఉన్నాయన్నమాట గేమ్ పర్చేస్ చేయడానికి ఆ గేమ్ పర్చేస్ చేయగానే స్టార్ట్ చేస్తాను ఒక 2-3 డేస్లో ఓకేనా ఓకే ఆ గేమ్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి గైస్ మన సెకండ్ ఛానల్లో అయితే ఉంటుంది ఆ గేమ్ వచ్చేసి ఐపై గేమింగ్ అనే ఛానల్లో మీరు ఆల్రెడీ స్పైడర్ మ్యాన్ చూసింటే మాత్రం మీకు ఐడియా ఉండి ఉంటుంది దాని కూడా త్వరగా 50K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసేయండి కాస్త పనిలో పని ఓ ఎక్కి దిక్కి 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 అరే యార్ కాస్త ఏ అమ్మా 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 కాస్తలో పోయిందబ్బా ఎక్కేదే ఓకే కొంచెం బ్యాక్ వెళ్ళి స్పీడ్గా వద్దాం ఈజీగా వెళ్ళిపోతాం పైకి పోయిందిరా
ఇంకా ఏం చేస్తాం, అన్ని వెహికల్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వెహికల్ మన లోరీ అనమాట. గైస్ మీరైతే పాయింట్స్ కలెక్ట్ చేశారు కదా, నాకైతే తెలియలేదు, మీరైతే కామెంట్ చేసండి ఎన్ని పాయింట్స్ కలెక్ట్ చేసాం, ఎన్ని డబ్బులు వస్తాయి. 10 points = 10,000 కాబట్టి మీరే క్యాల్కులేట్ చేసి కరెక్ట్ గెస్సేయండి. ఈసారి మాత్రం కరెక్ట్ చెప్పండి. లాస్ట్ టైం ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్పారు, కొందరు 4 మిలియన్ అంటారు, కొందరు 5 మిలియన్ అంటారు, ఏందో ఏమో. మీకు కూడా కొంచెం ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది, నాకు కూడా కొంచెం తెలుసుకోవాలి ఉందన్నమాట. కాబట్టి దయచేసి చెప్పండి ఎన్ని పాయింట్స్ కలెక్ట్ చేస్తాం, ఎన్ని డబ్బులు వస్తాయి మనకు. అడగా అడిగిపించుకోలేదు మన వాడిని, వాటి దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అమ్మో టిప్పర్ లారీ, ఏ టిప్పర్ లారీ అది ఇసుక లారీ, రమణ నోడెత్తాలా, పేలుతారా పేలుతారా, పక్క పేలేదు, అమ్మో పేలేదు, బతికించింది అయ్యా స్వామి. ఓ మై గాడ్, నైస్ ల్యాండింగ్. లారీకి డ్యామేజ్ అవ్వట్లేదు, బలంగా ఉందయ్యా లారీ కూడా. అబ్బా రోడ్డుకే సొట్టబడినట్టుంది. మరి ఇంత చిన్న కూడా ఎక్కలేకపోతుందా, వారి దేవుడు, ఇంత చిన్న చిన్న హైట్ లెక్క లేకుండా ఇంకేం ఎక్కుతుందరా నాయన, ఇది తల్లారు చిన్నదే కదా దానికి. అమ్మ ఎక్కింది రైట్. ఓ నో నో నో, బొక్క బొర్లా పర్లేదు. యాస్, ఫైనలీ బయటికి వచ్చేసాం. ఓకే గైస్, ఈ ఎపిసోడ్ ఇంతే. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిన దయచేసి లైక్ చేయర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్ ప్లేస్ ఉంటాయి గైస్, మీరు ఒకవేళ చూడండి గేమ్స్ ఏమైనా ఉంటే మాత్రం మీకు వీలున్న ప్రైజ్ చూసి మనం వచ్చేసి నెక్స్ట్ వీడియో వద్దాం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్, ఐ సీ యూ గైస్ అట్ నెక్స్ట్ వన్, బై బై.